I'm sorry, Kalyan. నా వల్ల ను ట్రైన్ మిస్ అవుతావేమో నాని. ఆయన ఎందుకు అంత రిస్క్ చేసావ్? నేనే లోగల మేనేజ్ చేసుకుంటా. ఎలా మేనేజ్ చేస్తావ్? ఇంట్లో నాకు చెల్లుంది. ఐ నో ఇట్. ఇట్స్ ఓకే. చాలా థాంక్స్. నేను ఎప్పుడు ప్యాడ్ క్యారీ చేస్తావ్. కానీ ఈసారి జర్లీ బ్రేక్ అప్ స్ట్రెస్ PCOS ఏమో అని డౌట్ గా ఉంది. బ్రేక్ అప్ అంత స్ట్రెస్ఫుల్ ఉంటుందా? నాకు మాత్రం చాలానే ఉంటుంది. తనే లైఫ్ అంతా అని ఫిక్స్ అయిపోయాను. తను కూడా ఫిక్స్ అయ్యాడు. నేను ఎంఎస్ చేస్తా అన్నంత వరకు. అంటే నువ్వు తిట్టుకున్న వాళ్ళల్లో నేను. ఐ మీన్ ఐమ్స్ ఇట్స్ ఓకే. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదని చెప్పాడు. 2 ఇయర్స్లో వచ్చేస్తా అని చెప్పాను. 2 ఇయర్స్ కాస్త 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అయ్యాక అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నీకు నీ కెరీర్ మధ్యన నేనెందుకని బ్రేకప్ చెప్పేశావు. ఆయన లవ్ కోసం వెయిట్ చేయలేరా? ఎఫర్ట్స్ పెట్టలేరా? నువ్వైతే ఏం చేస్తావు? ట్రూలో దొరకడమే కష్టం ఈ రోజుల్లో. ఏం చేసినా సరే నేను మాత్రం వదులుకోను. ఇంత డెప్త్లో చెప్తున్నావంటే నీ లవ్ స్టోరీ ఏంటి?